పుల్వామా దాడికి ఆగ్రహంతో భారత్ రెచ్చిపోయింది పాకిస్తాన్ మీద. అందుకే భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్తో విరుచుకుపడింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే భారత్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రగల్భాలు పలిగిన పాక్ అది కాస్త తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయింది. మన వైపు నుంచి ఇలాంటి అటాక్ ఉంటుందని ఊహించుకోలేకపోయింది. ఇక మీరజ్ 2000 యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రవేశించిన సైన్యం ఉగ్రవాద స్థావరాలపై పేలుడు మూత మోగించి 300కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్పై దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాలంటాయి. ఇక ఇదే తరుణంలో అటు పాకిస్తాన్ కూడా చాలా తీవ్రంగా కోపావేశాలతో ఉందని తెలుస్తోంది. ఈ విషయం మీద ఎయిర్ ఫోర్స్ని అలాగే ఇండియన్ ఆర్మీని మొత్తం భారతదేశమంతా కూడా గర్వకారణంగా ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఈ విషయం జరిగిన తర్వాత నిన్నటి నుంచి సరిహద్దు వెంబడి భారత జవాన్లపైకి కాల్పులు కాలుస్తోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలో దాడులకు పారిపడే అవకాశం ఉందని కేంద్రం అనుమానిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్కి హై అలర్ట్ని ప్రకటించి దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధిక సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నది హైదరాబాద్లోనే. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తులు ఇది కాక కొన్ని కొన్ని సున్నితమైన ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నందువల్ల అంతేకాకుండా సైనిక దళాలైన కంటోన్మెంట్ ఏరియాలు కూడా ఉండటం వల్ల భద్రతా ఏర్పాటు కట్టుదిట్టం చేయాలి అనుకుని నిర్ణయించుకున్నారు. దేశంలో ఉగ్రవాదులు దాడులు ఎలా అయినా చేయాలి అనుకుని ఫస్ట్ నుంచి టార్గెట్ హైదరాబాద్ మీదే ఉంది. అందుకనే అంతకు మునుపు గోకుల్ చాట్ సంఘటన కూడా మనకి విదితమే. ఇక విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు హైదరాబాద్ని ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఈజీగా చొరపడచ్చు అని, ఈజీగా వాళ్ళు చేయాలి అనుకున్న నాశనం చేయొచ్చు అని. అందుకని కొన్ని ప్రాంతాల్లో మరీ సున్నితంగా ఉంటుందని గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసింది కేంద్రం. దానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు ఈరోజు మనం తెలుసుకుందాం. వాళ్ళల్లో ముఖ్యంగా మనం గమనించినట్టయితే అబిడ్స్, కోటి, అలాగే సికింద్రాబాద్, మలక్పేట్ లాంటి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో హై అలర్ట్ని పెట్టచ్చు అని అనుకుంటున్నారు కేంద్రం. ఇంకా అంతేకాకుండా దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అంటే వారి ఇంట్లో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నా ఏదైనా ఉన్నప్పటికీ కూడా యుద్ధం అనేది చెప్పిరాదు అని, అది అలా జరుగుతుంది అని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. దానికి తగ్గట్టుగా ప్రజలు అనేవాళ్ళు కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తూ అన్నీ వాళ్ళకి తగినట్టుగా చూసుకోవాలి అంటూ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు.